జనవరి 8న అఖిల భారత సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో స్కీమ్ వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుతున్నాము. ప్రధానంగా స్కీమ్ వర్కర్స్, అంగన్వాడీ, ఆశ, మిడ్ డే మీల్, మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసే వాళ్ళు, ఏపీ శాక్స్, వీటిల్లో పనిచేసే వాళ్ళని కార్మికులుగా గుర్తించడం లేదు. అంగన్వాడీ వ్యవస్థ పెట్టి 45 సంవత్సరాలు, ఇప్పటికీ వాళ్ళని గౌరవ వేతనం పొందే కార్మికులుగానే చూస్తున్నారు. దీనివల్ల ఏ కార్మిక చట్టాలు వర్తించడం లేదు. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ లాంటి కార్మిక చట్టాలు ఏవి వర్తించక చాలా రిటైర్ అయినప్పుడు చాలా అగమ్య గోచరమైన పరిస్థితుల్లో వాళ్ళు రిటైర్ అయ్యాల్సిన పరిస్థితి ఉంది. స్కీమ్ వర్కర్స్ని ముందు కార్మికులుగా గుర్తించాలి, వాళ్ళకి కార్మిక చట్టాలని అమలు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ ఆధునిక బానిస వ్యవస్థ, దీంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు, కార్మికులకు జీతం అందుతుందా లేదా, పిఎఫ్ కట్ అవుతుంది, ఆ కట్ అయిన పిఎఫ్ జమ అవుతుందా లేదా, ఈఎస్ఐ అమలు అవుతుందా లేదా, అసలు వాళ్ళు ఎంతకాలానికి జీతం పొందుతున్నారు, ఇవేవి ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఎన్ని గంటలు పనిచేస్తున్నారో కూడా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. ఒకే చోట పర్మనెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు ఉంటారు, వీళ్ళ చేత ఎంత గొడ్డి చాకరీ చేయించుకుంటున్నారో చెప్పడానికి కూడా అలవి కాదు. కాబట్టి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగస్తులతో సమానంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి, రెగ్యులరైజ్ చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల జీవితాలు బాగుపడకుండా, స్కీమ్ వర్కర్స్ జీవితాలు బాగుపడకుండా ఈ దేశం అభివృద్ధి చెందదు. ఈ దేశం అభివృద్ధి చెందాలి అంటే అట్టడుగు వర్గాలు, కార్మికులు బాగుపడాలి. ఈ పని ఈ ప్రభుత్వాలు చేపట్టడం లేదు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీస వేతనాలు అమలు కావటం లేదు, కనీస వేతనాలు తగ్గించారు, లేబర్ కోడ్స్ అన్నిటినీ మార్చారు, అలాగే వర్కింగ్ అవర్స్ని 8 గంటల నుంచి 9 గంటలకి పెంచారు, కార్మిక వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే విధంగా జనవరి 8 స్ట్రైక్లో పెద్ద ఎత్తున స్కీమ్ వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొనాలని చెప్పి మేము కోరుతున్నాం. చినుకు చినుకులన్నీ కలిసి వర్షమై, వాగు వంకలేకమై వరదలై, చినుకు చినుకులన్నీ కలిసి వర్షమై, వాగు వంకలేకమై వరదలై, పొంగినట్టుగా కదలాలి జనమిక, పొంగినట్టుగా కదలాలి జనమిక, సమ్మె చేయగా కార్మిక దమ్ము చూపగా, సమ్మె చేయగా కార్మిక దమ్ము చూపగా, పిడికిలెత్తి పాడుతుంది పోరు గీతం.